హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం పన్నీర్ రైస్ అండి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా చేసుకోవడానికైనా, మార్నింగ్ పిల్లలకి బాక్స్లోకైనా చాలా సింపుల్గా చేసుకునే టేస్టీ రెసిపీ ఈరోజు మీకోసం. ముందుగా ఒక పాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇది కొంచెం హీట్ చేసుకున్న తర్వాత 1 కప్ ఆనియన్స్ కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం షాజీరా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత సన్నంగా తరుక్కున్న టమాటా పీసెస్ కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా మగ్గిపోవాలి. మగ్గేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం 1 కప్ సన్నంగా తరుక్కున్న క్యాప్సికం, అలాగే సన్నంగా తరుక్కున్న క్యారెట్, అలాగే ఉడికించి పెట్టుకున్న పీస్ పచ్చి బఠానీ కూడా వేసుకొని వీటిని బాగా కలుపుకొని 1-5 నిమిషాలు లో ఫ్లేమ్లో వీటిని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం 1.5 టీ స్పూన్ సరిపోతుంది, ఉప్పు తగినంత, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొంచెం మన దగ్గర ఉంటే బిర్యానీ మసాలా, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. ఇలా బాగా టోస్ట్ చేసుకోవాలి. దీన్ని బాగా కొంచెం 2 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 కప్ అయితే సరిపోతుంది. ఆ మసాలాలన్నీ బాగా పట్టడానికి మాత్రమే ఈ వాటర్. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ బాగా ఇలా కుక్ అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న కుక్ చేసుకున్న రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది బాస్మతి రైస్ అండి. ముందుగానే కుక్ చేసి బాగా చల్లార్చుకున్న రైసు, వేడివేడి అన్నం వేయడం వల్ల ఇది పొడి పొడిగా ఉండదు, ముద్దలాగా అయిపోయి అన్నం అంతా విడిపోతుంది. అందుకనే చల్లార్చుకుని బాగా దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది 2-5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇంతేనండి, మన పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది. మరి చూసారు కదా, తక్కువ టైంలో స్పెషల్గా చేసుకునే టేస్టీ రెసిపీ పన్నీర్ రైస్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.